धन्यवाद अध्यक्ष తెలంగాణ రాష్ట్రంలోని ఐకేపీ వీఓఏ ఉద్యోగాలకు సంబంధించి సార్ గత 18 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్ మన గ్రామ మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం సమన్వయం చేయడం కోసం కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి కనీస వేతనం 3900 మాత్రమే కాబట్టి పెరుగుతున్నటువంటి నిత్యవసర వస్తువులు జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారు అడుగుతున్నది వీఓఏలు మరి 26000 రూపాయలు నెలవారీ జీతంగా ఇవ్వాలని అదే విధంగా సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నారు మరి గ్రామాలలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా సామాజికంగా మహిళలు ముందుకు రావడం కోసం మరి వీఓఏలు మరి ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా వారికి ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగ భద్రత అదే విధంగా మరి జీవిత బీమా మరి కనీస వేతనాలు పెంచాలని కోరుకుంటా ఉన్నాం సార్ అదే విధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా ఇది కూడా మా దయన్న రాష్ట్ర మంత్రి వారిలదే అవార్డులు అనేకం వస్తున్నాయి గ్రామాలలో పనిచేస్తున్నారని కానీ వాళ్ళ కష్టాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్ దాదాపుగా నెల రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు వారి సమస్యను చర్చించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం సార్ మినిస్టర్ గారు బిఏఓఎల్ఎస్డి ఏ రాష్ట్రం లేని తిరిగా మనం ఇస్తున్నాం నోట్ చేసుకుని చెప్పండి అది కూడా నోట్ చేసుకున్నా ఇది కూడా నోట్ చేసుకున్నా అంజయ్ గారు అంజయ్ యాదవ్ గారు మా పంచాయరాజ్ శాఖ మంత్రి గారు నోట్ చేసుకుంటారు ఏం చేసుకోవాలి ఇష్టం కానీ వాళ్ళు మా ప్రాంతంలో ప్రతి రోడ్ల విషయం బాగా గమనించరు చాలా వర్షాలు వాళ్ళు చాలా రోడ్లు ఎడిపోయినాయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అధ్యక్ష రోడ్లు రెన్యువల్ చేయించామని అదేవిధంగా ఆ బ్రిడ్జీలు చాలామంది ఇంతకుముందు గత సంవత్సరంలో చచ్చిపోయారు వాగులవాడి ఇప్పుడు కూడా చచ్చిపోయారు ఆ బ్రిడ్జెస్ రోడ్ల మరమ్మతులు చేయించాలని రాష్ట్ర మన పంచాయరాజ్ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను తప్పకుండా ఆ రిపోర్ట్ అంతా వచ్చినాయి త్వరలో నిర్ణయించడం జరుగుతుంది విఠలరెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు 4-5 ముఖ్య సమస్యలు ఒకటి ఇప్పుడే మాట్లాడిన వీఓఏల ఐకేపీ వీఓఏ సమస్య గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్య తీర్చాలని చెప్పి దాంతోపాటు మా ముఖ్య అతి ముఖ్యమైన సమస్య మా నిర్మల్ జిల్లాతో పాటు మా ముదోలు నియోజకవర్గంలో చాలా వర్షాలు పడటం వలన అతి భారీ వర్షాలు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా ఇటువంటి భారీ వర్షం ఎప్పుడు పడలేదు ఈ వర్షం పడటం వలన మరి చెరువులు కుంటలు ప్రాజెక్టులు ఇక మెయిన్ గడ్డినవాగు ప్రాజెక్టు ఆ తర్వాత సిరాల ప్రాజెక్టు పెంకూరు ప్రాజెక్టు ఇలా మండల 8 మండలాల్లో ఉన్న అన్ని చెరువులు కుంటలు మొత్తం కూడా తెగిపోయి భారీ పంట నష్టం జరిగింది పంట నష్టం కాకుండా ఆ చేన్లలో ఇసుక మెడలు కూడా వేసినాయి పంట పెట్టే సమస్యలు ఇప్పుడు అవకాశం లేదు మరి దానికి రైతులను కాపాడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వినవిస్తున్నాను అధ్యక్ష వారిని తప్పకుండా ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా రోడ్లు బ్రిడ్జెస్ కూడా చాలా కూలిపోయినాయి అక్కడ అర్లీ బ్రిడ్జ్ కూడా కూలిపోయే సమస్య సందర్భంగా ఉంది దాన్ని కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి ఇలా రైతులను అందరం కూడా ఆదుకోవాలని చెప్పి మేము మనసారా గౌరవం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఇంపార్టెంట్ సమస్యగా గుర్తించి దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఎన్ని వారు పరిశీలన ఉన్నాయి నోట్ చేసుకున్నారు డాక్టర్ రాజయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయాలని గతంలో ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష దాదాపు దానికంటే చిన్న జనాభా ఉన్న గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలు అయినాయి అదే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అయినాయి గన్పూరు శివునిపల్లి చాగల్ 3 గ్రామాలు కలిపి దాదాపు 23,000 జనాభా ఉంది మొన్ననే మళ్ళీ ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అది కేటి రామారావు గారు కాన్స్టిట్యూన్స్కి వచ్చినప్పుడు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది వెంటనే గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నాం అదేవిధంగా జీపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అదేవిధంగా వీఓఏలకు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను